ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా. ఎందుకోసం అంటే ఈ సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదండి, సమాజం పట్ల పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఒక భావాన్ని ఈ సినిమా ద్వారా తెలియజేయడం జరిగింది. సమాజంలో జరిగే అనేక తప్పులు, దాంట్లో యువత పాత్ర, దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎంతో క్లియర్గా చెప్పడం, దానికోసం ఏమి చేస్తే ఈ సమాజంలో మార్పు వస్తుంది అనేది ఆయన కోరుకుంటున్నారు. ఈ సినిమా ద్వారా అది తెలియచేశారు, చాలా సంతోషం. ఇలాంటి సినిమాలు రావాలి, అనేక మంది ఈ సినిమా చూసి మారాలి. యువత ఎస్పెషల్లీ యూత్ అబ్బాయిలు ఎంత తప్పుడు మార్గంలో వెళ్తున్నారో, ఆడవాళ్ళని ఎంత తప్పుడుగా చూస్తున్నారో, ఆడవాళ్ళు అనుభవించే కష్టాలు, వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్, ఇవన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే సందర్భాలే. దీనికి మన వంతు ఏం చేయాలనంటే, ప్రతి యువకుడు మారితే చాలండి, ఆడవాళ్ళు సంతోషంగా ఉంటారు. ఆడవాళ్ళని గౌరవిద్దాం. ఈ సినిమా ద్వారా నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, ఆడవాళ్ళని గౌరవిద్దాం, వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. వాళ్ళు కూడా మన తోటి వారు, మన తోబుట్టు లాంటి వాళ్ళే కాబట్టి ఆడవాళ్ళ సెక్యూరిటీ మన ప్రైమ్ డ్యూటీ కావాలి. థ్యాంక్ యూ. వకీల్ సాబ్ మూవీ చూశాను, ఎలా అనిపించింది? బాస్ మనం వెళ్ళి అలా చూస్తూ ఉండిపోతాం అంతే. అంటే ముఖ్యంగా రెస్పెక్ట్ విత్ లేడీస్ అని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చెప్తుంటారు, రియల్ లైఫ్లో రీల్ లైఫ్లో ఒకేలాగా ఉంటారు ఆయన. బట్ ఈ సినిమాలో యాజ్ ఇట్ ఈజ్గా మహిళల మీద జరుగుతున్న, ఇప్పుడు జరుగుతున్న చిన్న చిన్న ఈవీ టీజింగ్స్ వీటి మీద సినిమా బేస్ అయి ఉంటుంది. అంటే ఎక్కడో ఒక పల్లెటూరు నుంచి హైదరాబాద్కు జాబ్ చేసుకుందామని వచ్చిన ఒక ముగ్గురు మహిళల మీద స్టోరీ రన్ అవుద్ది. సినిమా మాత్రం అంటే స్టోరీ చెప్తే కిక్ ఉండదు, బట్ మీరైతే ఖచ్చితంగా వెళ్ళి సినిమా చూడండి, చాలా బాగుంది. ఇంకేమన్నా అంటే 3 ఇయర్స్ తర్వాత ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. బాస్ అయితే అందరికీ, ఫ్యాన్స్కి అయితే, అభిమానులకు, అటు సినిమా ప్రేక్షకులకి ఫుల్ మీల్స్ పెట్టారు ఈ సినిమాతో. అంటే ముఖ్యంగా ఒకటి ఈ సినిమాలో థియేటర్లో మాత్రం పవన్ కళ్యాణ్, ఇక్కడ పెద్ద క్యారెక్టర్లు ఎంతమంది ఉన్నా బట్ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కనిపిస్తారు సినిమాలో. అలా కట్టిపడేస్తాడు పవన్ కళ్యాణ్ గారు అయితే, ఆయన యాక్టింగ్ కానీ, అంటే రియల్గా లా చదివిన ఒక లాయర్ వకీల్ ఎలా మాట్లాడతారో, యాజ్ ఇట్ ఈజ్గా పవన్ కళ్యాణ్ గారు నటించలేదు, జీవించేశారు. రియలిస్టిక్గా ఉంది మూవీ, అయితే చాలా బాగుంది. బీజిఎం చంపేశాడు తమన్ భయ్య. ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ టు దిల్రాజు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి మంచి మంచి సినిమాలు ఇంకా మరెన్నో తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరైతే ప్రతి ఒక్కరైతే సినిమా చూడండి. రెస్పెక్ట్ విత్ ఉమెన్స్ లేడీస్, యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు మన సమాజంలో జరుగుతున్న మహిళల మీద అఘాయిత్యాలు కానీ అటు చూసుకున్నట్లయితే, అంటే పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఇట్ అంటే ఒక ముఖ్యంగా మహిళలు అయితే సినిమా చూడొచ్చు, అంటే వాళ్ళకి చాలా దగ్గరగా ఉంటుంది సినిమా, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు మరోసారి 3 ఇయర్స్ తర్వాత గ్యాప్ అని మాకైతే ఎక్కడ అనిపించలేదు, చాలా బాగుంది. యాజ్ ఏ మూవీ ఆడియన్గా చెప్తున్నా, సినిమా బ్లాక్ బాస్టర్. పవన్ కళ్యాణ్ గారు రికార్డ్స్ అన్ని బ్రేక్ చేశారని చెప్పొచ్చు ఈ సినిమా. డైరెక్షన్ అందరూ పింక్ అంటున్నారు కానీ, పింక్ రీమేక్ అంటున్నారు కానీ, బట్ వకీల్ సాబ్ని మళ్ళీ రీమేక్ చేస్తారు నాకు తెలిసి సినిమా. ఇదైతే రీమేక్ లాగా అయితే లేదు, చాలా ఫ్రెష్గా ఉంది సినిమా. థ్యాంక్ యూ. సినిమాలో ఏది బాగా నచ్చడం కాదు, అంటే మన అమ్మ, అక్క, చెల్లి వీళ్ళతో మన పంచుకున్న ప్రేమలు కానీ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది సినిమా మొత్తం. బాగుంటుంది రేటింగ్ బాస్కి, పవన్ కళ్యాణ్ గారికి మనం రేటింగ్ ఇచ్చే అంతలం కాదు, బట్ సినిమా అయితే బాగుంది. యాజ్ ఏ మూవీ లవర్, మూవీ ఆడియన్గా చెప్తున్నాను, మీరైతే ఖచ్చితంగా సినిమా చూడండి, అంటే మూవీ లవర్స్గా చెప్తున్నాను. అంటే హిట్ అని చెప్పలేం కానీ బ్లాక్ బాస్టర్ హిట్ అని చెప్పొచ్చు. సినిమా చాలా బాగుంది, చూడొచ్చు సినిమా. డైలాగ్ చెప్పండి.